రైతుల సహనానికి నిత్యం పరీక్ష పెడుతున్నారు. కరెంట్ కోతల రూపంలో అన్నదాతల ఓపికను తూకం వేస్తున్నారు. కర్షకుల కష్టం పంటల భవితవ్యంతో చలగాట మార్తున్నారు. లో వోల్టేజ్ అరకొర విద్యుత్తుతో రైతుల గుండెను మండిస్తున్నారు. 2 గంటలు కూడా లేని సరఫరాతో రైతుల్లో ఆవేదన రగిలిస్తున్నారు. ఎప్పుడు వస్తుందో తెలియని కరెంట్ కోసం రైతులు పగలరే అనే తేడా లేకుండా పొలాల వద్దే పడిగాపులు కాస్తూ మానసికంగా కుంగిపోతున్నారు. రాష్ట్రమంతటా తీవ్ర విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతూ ఆరుగాలం శ్రమ వృధా అవుతుంటే కనీస స్పందన లేని అధికార యంత్రాంగం తీరు వ్యవస్థలోని జవాబుదారీతనానికి నిదర్శనం. అడిగేవారు లేరని ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని ఎన్నికల హామీలను న్యాయస్థానాల్లో ఎవరు సవాలు చేస్తారులే అన్న ధీమాతో సర్కార్ రైతుల పాలిట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఉచిత విద్యుత్ హామీతో ఎన్నికల గోదారి దాటిన తర్వాత తెప్ప తగలేస్తూ వాగ్దానాలకు ఖర్చు రాసేసింది. 9 గంటల హామీ 7 గంటలు కాగా ఆ 7 గంటల సరఫరాని పగలు కొంత రాత్రి కొంత అని విభజించి చివరికి 2 గంటలు కూడా సరఫరా చేయని దుస్థితికి దిగజారింది. వోల్టేజీ కరెంటు ఇచ్చుడు ఒకటైతుంది. ఈ వచ్చిన కరెంటులు నైట్ 3 గంటలు పగలు 4 గంటలు ఇస్తామని అంటున్నారు. అది ఓ రోజు 3 గంటలే ఇస్తున్నారు, ఓ రోజు 4 గంటలు ఇస్తున్నారు. వచ్చిన టైంలో కూడా ఒకవేళ ఇన్కమింగ్ వేయిందని చెప్పి ఇక టైం ఉండగానే 2 గంటల టైం ఉండగానే కరెంటు ఇక ఈ పీడర్ వాళ్ళే భరించాలి, మాకేం సంబంధం లేదు, పైనుంచే వస్తలేదని అంటున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాకు మినహాయింపు లేకుండా సేద్యానికి విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. నిర్ణీత సమయం నాణ్యత లేకుండా ఇస్తున్న కరెంట్తో రైతుల కష్టాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. వచ్చిపోయే కరెంట్ కోసం రైతులంతా పనులు మాని పొలాల వద్దే జాగారం చేస్తున్నారు. పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండని కరెంట్తో నీరసించిపోతున్నారు. విద్యుత్ కనెక్షన్ పైనే ఆధారపడి సాగు చేసే మెదక్ జిల్లాలో కోతలకు అంతే లేకుండా పోతోంది. కోతలకు తోడు లో వోల్టేజీ సమస్యతో కంటికి రెప్పలా కాపాడుతున్న పంటలు ఎండిపోతున్నాయి. ఇచ్చిన కరెంటు సరిగ్గా ఉండలేదు. 7 గంటలకు బదులు 3 గంటలు 2 గంటలు 4 గంటలు 5 గంటలు వచ్చి పొలాలు చక్కగా బారతలేదు. ఇంకా మన కలెక్టర్ గారు ఇతరులు మరి అనుభవం ఉండి లేక చాలామంది నాయకులు ఆరుతడి పంటలు పెట్టుకోమంటారు. ఆరుతడి పంటలు పెట్టుకుంటే అంతే సంగతి. ఇటీవల కురిసిన వర్షాలకు మెదక్ జిల్లాలో భూగర్భ జలాలు పెరగడంతో రబీ సాధారణ సాగు విస్తీర్ణం కన్నా అధికంగా పంటలు వేశారు. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, అపరాలు, చెరుకును సాగు చేశారు. అయితే రైతులకు విద్యుత్ కోతలు శాపంగా మారాయి. ఫీడర్ నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోతే రైతులే మరమ్మతులు చేయించుకోవాల్సిన దుస్థితి. ఇదే పరిస్థితి కొనసాగితే సిద్దిపేట, దుబ్బాక, మిరుదొడ్డి, రామాయంపేట, కోహిర్, జహీరాబాద్ తదితర మండలాల్లో పంటలు ఎండిపోవడం ఖాయమని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నాకు 7 గంటల కరెంట్ ఇస్తామన్నారు, 3 గంటలకు నిండలేదు, ఇన్కమింగ్ పోతుంది. ఇన్కమింగ్ పోయినప్పుడు ఎట్లా కరెంట్ లేదని ఏ నడితే ఈ నడితే అంటారు, వస్తా అంటారు. మీ అదృష్టం అది మీకు, మీ వంతున కట్టండి అంటే మీకు అంతే, మీకు రాదు ఇక అని ససాస్తురు. దున్నే పొలాలు ఎండబెట్టుకునే కాలం వచ్చింది. మాకు ఇంత ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని. అధిక ధరలు, విద్యుత్ కోతలతో వ్యవసాయం ఎలా చేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతుల నడ్డి విరిచే విధానాలతో ఆత్మహత్యలు ఎలా తగ్గుతాయని నిలదీస్తున్నారు. రైతు బాంధవులమని చెప్పుకునే సర్కార్ ఉచిత విద్యుత్ విషయంలో మోసానికి పాల్పడిందని విమర్శిస్తున్నారు. 7 గంటలు ఇస్తామని చెప్పిన గవర్నమెంట్ 7 గంటలు లేదు, రోజుకు 3 గంటలు కరెంట్ వస్తుంది. ఈ వచ్చిపోయే కరెంట్ కోసము మాకు ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. దీంతో పరిష్కరిస్తే ఇట్లా ఉంటుందని చెప్పి ఏ గవర్నమెంట్ కానీ ఎట్లాంటి అధికారి కానీ ఎవరు అనుకోవడం లేదు. 7 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వలేమని, నిరంతరం సరఫరా చేయలేమని ముందే చెబితే పంటలు వేసుకునే అగత్యం తప్పేది కదా అనే భావన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఎవర్ని ఉద్ధరించడానికి ఈ మొక్కుబడి విద్యుత్ అని కలత చెందుతున్నారు.